అందరికీ నమస్కారము. నా పేరు పి శోభన బాబు. నేను తూర్పుగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు అధిక విస్తీర్ణంలో పండించే పంట వరి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వస్తాయి. అందులో భాగంగానే బీజామృతంతో విత్తన శుద్ధి చాలా ప్రధానమైనది. అందుకే ఈరోజు అత్తమూరి గ్రామంలో కొంతమంది రైతులకు బీజామృతం ఎలా తయారు చేసుకోవాలో, దానితో వరిలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం బీజామృతం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం అనుకున్నాం కదండి. అవునండి శోభన్ గారు, బీజామృతం తయారీకి ఏమేమి కావాలి? రేఖ గారు, ఒక ఎకరానికి సరిపడే విత్తనాలకు బీజామృతం తయారు చేయడానికి కావలసినవి 5 కిలోల దేశీ ఆవు పేడ, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రము, గుప్పెడు పుట్టమట్టి లేక గట్టుమట్టి, 50 గ్రాముల సున్నం, 20 లీటర్ల నీరు. శోభన్ గారు, వీటన్నిటితో బీజామృతం ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా ఈ 5 కేజీల దేశీ ఆవు పేడను ఇలాంటి పలసన గొడ్డలో మూట కట్టుకోవాలి. ఇలా మూట కట్టిన పేడను 20 లీటర్ల నీటిలో మునిగేటట్లు వేలాడదీయాలి. ఇలా ఆవు పేడ మూటను వేలాడదీసిన తర్వాత దీనిలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలపవలెను. ఇప్పుడు గుప్పెడు గట్టుమట్టి లేదా పుట్టమట్టి మరియు 50 గ్రాముల సున్నము ఈ మిశ్రమంలో కలపవలను. అవి కలిపేటప్పుడు కర్ర సహాయంతో సవ్యదిశలో తిప్పుకోవాలి. పుట్టమట్టి మరియు గట్టుమట్టిలో ఎటువంటి రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండవు. ఈ పుట్టమట్టిలో మరియు గట్టుమట్టిలో అధిక సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇందులో సున్నం ఎందుకు కలుపుకున్నామంటే ఆవు మూత్రంలో ఉన్నటువంటి ఆమ్ల గుణాన్ని అది తగ్గిస్తుంది. శోభన్ గారు, ఇది బీజామృతంగా తయారు కావడానికి ఎంత సమయం పడుతుంది? దీనిని 12 గంటల సేపు నీడ ప్రదేశంలో ఉంచి మధ్య మధ్యలో కర్రతో కలపాలి. అప్పుడు బీజామృతం తయారవుతుంది. అయితే శోభన్ గారు, 12 గంటల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు 12 గంటలు అయింది కదండి, ఆవు పేడ మూటను బాగా పిండాలి.
ఇలా పిండిన తర్వాత మిగిలినదే బీజామృతం. శోభన్ గారు, ఇలా తయారైన బీజామృతంతో వరిలో విత్తన శుద్ధి ఎలా చేయాలి? రేఖ గారు వరి విత్తనాలను పలసగా పరుచుకొని బీజామృతం చిలకరిస్తూ అన్ని విత్తనాలు కలిసేటట్లుగా కలయబెట్టాలి. ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను నీడ ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న వరి విత్తనాలను ఈ విధంగా 2 గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. శోభన్ గారు, వరిలో బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన ప్రయోజనాలు ఏమిటి? వరిలో తెగులుకు కారకమయ్యే శిలీంధ్రాల తాలూకు బీజాలు విత్తనంపై ఉండే అవకాశం ఉంటుంది. బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల శిలీంధ్రాల యొక్క బీజాలు నాశనం అవుతాయి. అలా ఎందుకు అవుతుందంటే ఆవు మూత్రంలో ఉన్నటువంటి ఆమ్ల గుణాలు శిలీంధ్ర బీజాలను నాశనం చేస్తాయి. ఈ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం నుండి వచ్చే తెగులను నివారించవచ్చు. అంతేకాకుండా భూమి నుంచి వచ్చే తెగులను ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాలు తట్టుకుంటాయి. అందుకే బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన వరి విత్తనాలు నాటిన 30 నుండి 40 రోజులు వరకు ఎటువంటి తెగుళ్ళు రాకుండా తట్టుకుంటాయి. శోభన్ గారు, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తన శుద్ధి కొరకు బీజామృతం తయారీ, దాని ఉపయోగాలను గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీజామృతంతో విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనది. మనం చేస్తూ తోటి రైతులతో కూడా చేయొద్దాం. ధన్యవాదములు.